నియోజకవర్గంలోని ప్రభుత్వ గృహ లబ్ధిదారులకు గృహ నిర్మాణ బిల్లులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోటపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కోటపేట నియోజకవర్గం కోటపేట గోగివారిపేటలో గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారుల గృహాలను బండారు సత్యానందరావు సందర్శించారు. ఈ సందర్భంగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పలువురు లబ్ధిదారులు ఆపోవడంతో బండారు మాట్లాడుతూ ప్రభుత్వ గృహ నిర్మాణాలకు సంబంధించి కోటపేట నియోజకవర్గంలో గృహ నిర్మాణాధికారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురైందన్నారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 12 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. మన నియోజకవర్గం అంటే 69 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏమని అడుగుతున్నాం, దాని గురించి తెలుసుకుంటున్నాం. లక్ష డెబ్బై రోజులు ఇంకా డబ్బులు వస్తాయి మీకు. ఇప్పుడు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు 10,000 మందికి ఇల్లు మంజూరు చేయడం, పేద ప్రజలందరికీ కూడా అందివ్వడం జరిగింది. అందులో ఎన్నికల ముందు సుమారు 2,900 మందికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని వాళ్ళకి ఫైనల్ బిల్లు ఇవ్వాల్సిన ఇదిగా ఆనాడు అధికారులు సిద్ధం చేయడం జరిగింది. కానీ ఎన్నికలు కూడా రావడం, ఎన్నికలు రావడం, ఆనాడు పేద ప్రజలకి ఏదైతే ఇల్లు కట్టుకున్న వారికి కొంత డబ్బు ఇచ్చి మిగతా పెండింగ్ బిల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదో అది ఇవ్వలేకపోవడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వ అధికారులకు రావడం, ఈ 14 నెలల కాలంలో ఎవరైతే పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయల దగ్గర నుంచి 100,000 రూపాయల వరకు కూడా ఆ బిల్లు బకాయిలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అందులో చూస్తే కొత్తపేట నియోజకవర్గంలో 2,900 ఇళ్లకి 11 కోట్ల రూపాయలు, కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లోనూ కూడా పేద ప్రజలకు ఇళ్ల బిల్లులు బకాయిల నిమిత్తం చెల్లించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 165 కోట్లు, రాష్ట్రంలో 1,300 కోట్ల రూపాయలు. ఈ విధంగా పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి పూర్తి చేసుకున్న వారందరూ కూడా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమాత్రం కూడా పేద ప్రజల మీద కనికరం చూపకుండా ఇంతవరకు కూడా బిల్లులు చెల్లించకుండా ఉండడం చాలా శోచనీయం.